हाय फ्रेंड्स, मेरी ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం కోసం ఈ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి. మీకు మా దగ్గర నుంచి రెగ్యులర్ నోటిఫికేషన్ కోసం ఈ బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. థాంక్యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వెంకీ డైరీస్. ఓకే, సో ఫస్ట్ ముందుగా అయితే థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో. అండ్ ప్రతిసారి చెప్పినట్టుగా బయట కరోనా చాలా దారుణంగా స్ప్రెడ్ అవుతుంది, కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మాస్క్ వేసుకోండి, హ్యాండ్ వాష్ చేయండి అండ్ శానిటైజర్స్ యూజ్ చేయండి. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకుని మీ ఇంట్లో వాళ్ళు ఉన్నారు, సో దయచేసి అంత ఈజీగా తీసుకోకండి కరోనాని. దయచేసి మీరు ప్రికాషన్స్ని ఫాలో చేయండి అండ్ బీ రెస్పాన్సిబుల్ అండ్ బీ హెల్ప్ఫుల్ టు ద సొసైటీ. సో ఇవాళ నేను మీకు నేను ఒకటి రీసెంట్గా ఒక డ్రోన్ తీసుకున్నానండి. సో ఆ డ్రోన్ గురించి మీకు నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను. సో నేను తీసుకున్న కారణం ఏంటంటే, మేము షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాము, సో షార్ట్ ఫిల్మ్స్కి అవసరమైన కొన్ని కొన్ని సీన్స్ కోసం, ఎస్టాబ్లిష్మెంట్ సీన్స్ కోసం, దానికి ఏంటంటే మనం నార్మల్గా మనం కెమెరా పెట్టేసామనుకోండి, వేరే యాంగిల్స్లో వేరే డిఓపి పరంగా మనం పెట్టినా కూడా అంత ఫీల్ రాకపోవచ్చు. సో కొన్ని ఎస్టాబ్లిష్మెంట్ షార్ట్స్ కోసం మనం డ్రోన్ అనేది ఖచ్చితంగా వాడాలి. సో బయట మన మార్కెట్లో డ్రోన్ తీసుకొని మనం వాడినట్లయితే ఒక్క రోజుకి మనకు ఈజీగా 5000 అబోవ్ అయితే దానికి రెంట్ ఉంటుంది, మళ్ళీ ఆపరేటర్ వస్తారు, ఆపరేటర్ ఛార్జెస్ ఉంటాయి, సో అదంతా కాస్ట్తో కూడుకున్న పని. సో అలాంటిది నాకు ఒకరోజు ఆలోచన ఏమొచ్చిందంటే, అరే మనమే డ్రోన్ తీసుకుంటే మనమే షూట్ చేసుకోవచ్చు, మనకే అవుట్పుట్ ఉంటుంది, ఆ డ్రోన్ మన దగ్గర మిగిలిపోతుంది, సో మనం ఎందుకు తీసుకోకూడదని చెప్పి నేను మార్కెట్లో చాలా రీసెర్చ్ చేశాను. సో డీజీఐ అనేది ఏదైతే కంపెనీ ఉందో, ఈ డీజీఐ అనేది డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉందండి, అండ్ చాలా అద్భుతమైన డ్రోన్స్, ఈవెన్ మూవీస్కి కూడా ఈ డ్రోన్స్ అనేది వాడతారు. సో దీంట్లో మనకి చూస్తే స్టార్టింగ్ 11,000 నుంచి అట్లీస్ట్ 2 lakhs వరకు కూడా డ్రోన్స్ ఉన్నాయి, 3 lakhs వరకు కూడా ఉన్నాయి. సో రీజనబుల్గా చాలామంది పర్చేస్ చేసేది డీజీఐ మ్యావిక్ ప్రో ఉంది, అది రీసెంట్గా వచ్చింది, సో అవి తీసుకుంటే అది కూడా 40,000 to 60,000 మధ్యలో ఉంది రేంజ్. సో నాకు అంత పెట్టే స్కోప్ లేదు. సో నేనేమనుకున్నానంటే, నేను ఒక షార్ట్ ఫిల్మ్కి నాకు అంత బడ్జెట్ తీసుకొని అంత పెద్ద డ్రోన్ తీసుకొని దాన్ని మెయింటైన్ చేయలేను, ఎందుకంటే నేను డ్రోన్ ఎక్స్పీరియన్స్ నాకు లేదు కాబట్టి. నేను ఒక స్టార్టింగ్ లెవెల్లో డ్రోన్ తీసుకొని షూట్ చేసుకోవచ్చా, ఎట్లా ఉంటుందని చాలా ఆలోచించాను. ఆలోచించిన తర్వాత లాస్ట్ ఈ జనవరిలోనే నేను డ్రోన్ తీసుకోవడం జరిగింది. సో ఆ డ్రోన్ తీసుకున్నప్పుడు నేను చాలా రీసెర్చ్ చేసి తీసుకున్నది. నేను తీసుకున్న డ్రోన్ ఏంటంటే డీజీఐ టెలో డ్రోన్ ఇది. సో డ్రోన్స్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. ఇప్పుడు పెద్ద సినిమాస్కి వాడే డ్రోన్స్ కానివ్వండి, షార్ట్ ఫిల్మ్స్కి వాడే డ్రోన్స్ కానివ్వండి, వాటికి లైసెన్సింగ్ అనేది కావాలి. అంటే మీరు ఎక్కడ పడితే అక్కడ డ్రోన్ని మనం ఫ్లై చేయలేము, ఖచ్చితంగా మనకి లైసెన్సింగ్ తీసుకోవాలి, దానికి వెబ్సైట్లోకి వెళ్ళాలి, అది పెద్ద ప్రొసీజర్ ఉంది. సో ఆ ప్రొసీజర్ అనేది మీకు నేను తర్వాత నేను వేరే వీడియోస్లో మీకు చూపిస్తాను. కానీ ఇనీషియల్గా నేను తీసుకున్న డ్రోన్ ఏదైతే ఉందో ఇది టాయ్ డ్రోన్ సెక్టర్లో ఫాలో అవుతుందండి. అంటే చిన్నపిల్లలు ఆడుకునే డ్రోన్స్ ఏవైతే ఉంటాయో అవి 5 to 10 meters వరకే ఫ్లై రేంజ్ ఉంటుంది వాటికి. వీటికి ఈ టాయ్ డ్రోన్స్లోకి ఏంటంటే మనకి లైసెన్సింగ్ అవసరం లేదు, ఇండియాలో మనం ఎక్కడైనా దాన్ని ఫ్లై చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది ఎంటర్టైన్మెంట్ పర్పస్ మీద యూస్ చేస్తారు కాబట్టి, దీంతో ఏది కూడా సెక్యూరిటీ బ్రీచ్ అనేది ఉండదు కాబట్టి దీన్ని మనం యూస్ చేసుకోవచ్చు అని గవర్నమెంట్ మనకి అప్రూవల్ ఉంది అండ్ మనం చేసుకోవచ్చు కూడా. సో అందుకోసం నేను రీసెర్చ్ చేసి ఈ డ్రోన్ తీసుకోవడం జరిగిందండి. నేను మీకు చూపిస్తాను ఆ డ్రోను. సో ఇది నేను తీసుకున్న డ్రోను. సో ఇది డీజీఐ టెలో డ్రోను అండ్ ఇది నాకు వచ్చి అమెజాన్లో. నేను తీసుకున్నప్పుడు ఓన్లీ సింగిల్ బ్యాటరీతో తీసుకున్నాను, నాకు అరౌండ్ 13,000 దాకా పడిందండి. అండ్ నేను మీకు ఆ స్క్రీన్ షాట్ కూడా చూపిస్తాను నేను మీకు. సో చాలా బాగా పనిచేస్తుంది, కానీ దీంట్లో కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి, కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. సో ఇది బేసికల్లీ మనకి ఎట్లా యూజ్ అవుతుందంటే, మీరు ఒక వెకేషన్కి వెళ్తున్నారు, మీకు ఏంటంటే మీకు ఫొటోస్ అంటే చాలా ఇష్టం, మీరు వైడ్ యాంగిల్స్లో, లాంగ్ షార్ట్స్లో, లేకపోతే ఫ్లైట్ షార్ట్స్లో మీరు తీసుకోవాలనుకుంటున్నారు అంటే ఒక డ్రోన్ మీ దగ్గర ఉంది అంటే మీ వెకేషన్ అనేది 100% పర్ఫెక్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది వెకేషన్స్ టైంలో. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ మేకింగ్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి, యూట్యూబర్స్కి కానివ్వండి, ఎవరికైనా కనుక వాళ్ళు కొంచెం ఒక షార్ట్స్ని ఎస్టాబ్లిష్ చేసి చూపించాలనుకున్న వాళ్ళకి ఇది స్టార్టింగ్ లెవెల్లో డ్రోన్ కాబట్టి మనకి కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది కాబట్టి ఇది మనం తీసుకోవచ్చు అండ్ దీని వల్ల మనకి చాలా యూజెస్ ఉంటాయి. సో ఇనీషియల్గా ఫస్ట్ నేను దీని గురించి పాజిటివ్ చెప్పే ముందు దీని గురించి ఉన్న కొన్ని కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయండి, అవేంటో నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే దీనికి ఉన్న బ్యాటరీ. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ బ్యాటరీ బ్యాక్ సైడ్ ఉంటుందండి. సో ఈ బ్యాటరీని కనుక నేను రిమూవ్ చేసినట్లయితే ఇది దీంట్లో ఉన్న బ్యాటరీ. సో ఈ బ్యాటరీ ఏదైతే ఉందో మనకి డీజీఐ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే 15 minutes ఫ్లైట్ లాస్టింగ్ ఉంటుంది దీనివల్ల అని చెప్పి చెప్తారు. కానీ ఒరిజినల్గా మనం కనుక దీన్ని ఫ్లై చేసినప్పుడు మనకి 12 to 13 minutes మాత్రమే ఉంటుంది, అంటే చాలా తక్కువ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు వస్తుంది ఈ బ్యాటరీతోటి. సో ఒకవేళ మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒక బ్యాటరీతో మీరు వెళ్ళారు అంటే మటుకి ఖచ్చితంగా మీకు 15-12 minutes మీద ఆగిపోతుంది, మీకు మళ్ళీ ఛార్జ్ చేయాలంటే అట్లీస్ట్గా 2 to 3 hours పడుతుంది కాబట్టి.
రికమెండెడ్ ఏంటంటే ఈ డ్రోన్ మీరు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఒక 3 బ్యాటరీస్ మీ దగ్గర పెట్టుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ మీకు 30 మినిట్స్ అనేది మీకు ఎటు కాదన్నా కూడా మీకు ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ నెగిటివ్ అనేది అదండి. సో సెకండ్ ఏంటంటే దీన్ని 10 మీటర్స్ రేంజ్లో మాత్రమే మనం ఫ్లై చేయగలుగుతాం. 10 మీటర్స్ దాటి, 10 మీటర్స్ అంటే మీరు ఒక 4 ఫ్లోర్స్ 5 ఫ్లోర్స్ బిల్డింగ్ హైట్ ఏదైతే ఉంటుందో అంత హైట్ మాత్రమే ఇది ఫ్లై అవుతుంది. అంతకంటే ఎక్కువ అనేది వెళ్ళదు. అండ్ అంతకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ మీరు కావాలి అంటే మీరు ఖచ్చితంగా వేరే రేంజ్ డ్రోన్స్కి వెళ్ళాల్సిందే, ఇది మీకు సరిపోదు. సో ఇంకోటి ఏంటంటే ఇది చాలా లైట్ వెయిటెడ్ అండి. ఇప్పుడు మీకు బయట కనుక బాగా గాలి వస్తుంది అంటే మాత్రం ఖచ్చితంగా ఇది షేక్ అవ్వటం జరుగుతుంది, ఇట్లా మూమెంట్ అవుతుంది. సో కొన్ని కొన్నిసార్లు ఏమవుతుంది, 10 మీటర్స్ అనేది ఎట్లా మీకు గ్రౌండ్ లెవెల్ నుంచి 10 మీటర్స్ అండి. మీరేం చేస్తారు, మేడపైకి వెళ్ళి మేడపై నుంచి మీరు కనుక ఫ్లై చేస్తే అగైన్ గ్రౌండ్ నుంచి టాప్ ఫ్లోర్కి ఒక 10 మీటర్స్ ఉంటే అక్కడి నుంచి మీరు ఇంకొక 10 మీటర్స్ ఫ్లై చేసినప్పుడు 20 మీటర్స్ హైట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఆ గాలిని ఇది తట్టుకోలేదు, ఖచ్చితంగా ఇది ఊగిపోతుంది, మీ వీడియో కూడా డిస్ట్రాక్ట్ అయ్యి వస్తుంది. సో అదొక దీంట్లో ఉన్న నెగిటివ్ పాయింట్. సో మీరు నార్మల్గా 6 మీటర్స్లో ఏదైనా కార్ని ఫాలో అయ్యేది, కార్ చేసింగ్ సీన్స్ కానివ్వండి లేకపోతే ఎట్లాంటివి చేసుకోవాలంటే ఇది చాలా యూజ్ అవుతుంది మనకి. ఖచ్చితంగా దీనివల్ల ఆ ఉపయోగాలు అయితే ఉంటాయి. లేకపోతే మన పైనుంచి ఒక ఇద్దరు నడుచుకునే షార్ట్ చూపించాలి, లాంగ్ షార్ట్ నుంచి మనకి క్లోజప్ షార్ట్ మూవ్ అవ్వాలి డ్రాన్ ఉన్నప్పుడు ఇది ఖచ్చితంగా అలాంటి షార్ట్స్కి యూజ్ అవుతుంది. సో దీంట్లో ఇంకో నెగిటివ్ ఏంటంటే ఇది మనకి యాప్, మనకి సిస్టమ్ అప్లికేషన్స్ నుంచి మనం కనెక్ట్ చేయలేము దీనికి. దీనికి ఖచ్చితంగా మొబైల్లో ఒక అప్లికేషన్ ఉండాలి, డీజే డ్రోన్ అనే ఒక యాప్ ఉంటుంది. సో ఆ యాప్ త్రూ దీన్ని మనం వైఫై ద్వారా మనం కనెక్ట్ చేసుకుంటాము. అండ్ ఇది ఎయిర్లో ఉన్నప్పుడు త్రూ వైఫై కనెక్టివిటీ ద్వారా మనకి ఫొటోస్ అండ్ వీడియోస్ని మనకి అది సెండ్ చేయడం జరుగుతుంది. సో ఇది రేంజ్ పెరిగే కొద్ది, అంటే ఇది హైట్ పెరిగే కొద్ది, వెళ్ళే కొద్ది మనకి ఏమైందంటే వైఫై అనేది కనుక సరిగ్గా స్ట్రెంగ్త్ లేకపోతే మీకు వీడియో అనేది డిస్ట్రాక్ట్ అయిపోతుంది, మీకు వీడియో అంతా ఆగిపోయి వచ్చి అట్లా వస్తుంది. సో అది దీంట్లో ఉన్న మెయిన్ నెగిటివ్ థింగ్. సో దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం నేనేం చేశానంటే రీసెర్చ్ చేసి నేను MIA వైఫై ఎక్స్టెండర్ తీసుకున్నానండి. ఇది నాకు అరౌండ్ 2400 రూపీస్ కాస్ట్ అయింది. సో దీన్ని ఏం చేస్తానంటే నేను పవర్ బ్యాంక్కి కనెక్ట్ చేసి నేను ఈ వైఫై నుంచి దీనికి కనెక్ట్ చేసుకుంటాను అండ్ ఇదే వైఫై నుంచి నా మొబైల్కి కనెక్ట్ చేసుకుంటాను. సో ఒక మీడియం లాగా ఉపయోగపడుతుంది అండ్ ఇది ఒక వైఫై బూస్టర్ లాగా ఉపయోగపడుతుంది. అండ్ మీకు నార్మల్గా DJI డ్రోన్ అనేది 10 మీటర్స్ ఎగరగలిగితే ఇది దాన్ని బూస్టింగ్ ఇచ్చి ఇంకొక 5 మీటర్స్ కూడా మన రేంజ్ పెంచుతుంది అండ్ మన వీడియో క్వాలిటీ అనేది ఎక్కడ కూడా డిస్ట్రాక్ట్ అవ్వకుండా మనకు వీడియోస్ అనేవి వస్తాయి. సో మీరు ఈ డ్రోన్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు వైఫై ఎక్స్టెండర్ అనేది తీసుకోవాలి, లేకపోతే మీరు ఖచ్చితంగా నేను ఫస్ట్లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మీరు కూడా ఫేస్ చేస్తారు. సో దీంట్లో ఇంకొక నెగిటివ్ నేను ఏం చూసానంటే ఇప్పుడు మీరు ఫోన్ అనేది వాడుతున్నారు. ఇప్పుడు నా దగ్గర ఫోన్ ఉందండి, నా దగ్గర ఒక 17,000 రూపీస్ ఫోన్ ఉంది. సో ఫోన్లో ర్యామ్ కెపాసిటీ అండ్ ఫోన్లో ఆండ్రాయిడ్ వర్షన్ ఏది లేటెస్ట్గా ఉందో అండ్ దాని ఫంక్షనాలిటీ ఎంత స్పీడ్గా ఉందో దాని మీద బేస్ చేసుకొని ఈ వైఫై నెట్వర్కింగ్ అనేది జరుగుతుంది. అండ్ ఒకవేళ మన ఫోన్ స్లో ఉండి పాత ఫ్లోన్ అయ్యుండి మనం యాప్ ఓపెన్ చేసిన తర్వాత చాలాసేపు తీసుకొని లోడ్ అవడానికి అని అలాంటి మొబైల్స్ ఉన్నట్లయితే మటుకి ఖచ్చితంగా మనకి ఇది పంపించే వీడియోస్ కూడా డిలే అయిపోవడం జరుగుతాయి, డిస్ట్రాక్ట్ అయిపోవడం జరిగిపోతాయి. సో అట్లీస్ట్ రికమెండెడ్ ఏంటంటే మీరు ఒక 12,000 పైన 13,000 పైన అట్లీస్ట్ 4 to 6 GB ఉన్న ర్యామ్ ఉన్న ఫోన్ తీసుకుంటే మటుకి మీకు 100% మీకు కావాల్సిన ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. సో నాకు తెలిసిన మేజర్ నెగిటివ్స్ అయితే ఇవే అనిపించిందండి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనం ఏదైనా షూట్ చేసామంటే మెయిన్గా మనం మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది వైఫై నెట్వర్కింగ్ మీద పనిచేస్తుంది కాబట్టి మనం షూట్ చేసే ఏరియాలో ఎక్కువ వైఫై ట్రాఫిక్ ఉన్నట్లయితే, అంటే ఎక్కువ మంది జనాలు వైఫై వాడుతున్నట్లయితే, సో ఈ డ్రోన్ కూడా కన్ఫ్యూజ్ అయిపోతుంది ఏ వైఫై నేను తీసుకోవాలి, అంటే మీ ఫోన్ వైఫై తీసుకోవాలా లేకపోతే వేరే వాళ్ళ వైఫై నేను తీసుకోవాలి అనేది కన్ఫ్యూజ్ అయిపోయి ఇంటరప్షన్స్ వస్తాయి. అండ్ దానివల్ల కూడా కొన్ని డిలే, వీడియో డిలేస్ అనేది ఉంటుంది. సో మేజర్గా మీరు ఎప్పుడన్నా కనుక ఈ దీంతో షూట్ చేసుకోవాలంటే ఇండోర్ షూట్కి ఎక్సలెంట్ అండి. అవుట్డోర్లో కూడా ఏంటంటే వైఫై ట్రాఫిక్ ఉన్నప్పుడు ఎక్కడన్నా మీరు కొంచెం జాగ్రత్తగా వైఫై ట్రాఫిక్ లేని చోట మీరు ఈ యొక్క వైఫై ఎక్స్టెండర్ తోటి మీరు దీన్ని తీసుకుంటే 100% అవుట్పుట్ అనేది వస్తుంది. అండ్ మోర్ ఓవర్ నేనేం చేశానంటే దాంతోపాటు నేను అడిషనల్గా 3 బ్యాటరీస్ ఉంటాయి, అంటే దీంట్లో బ్యాటరీ ఉంది, అది కాకుండా ఇది ఒక బ్యాటరీ అండ్ ఇది ఒక బ్యాటరీ, 3 బ్యాటరీస్ నేను పర్చేస్ చేశాను. అండ్ ఈచ్ బ్యాటరీ అమెజాన్లో డిఫరెంట్ ఉంటుంది, అంటే ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది మనకి. నార్మల్గా అంటే ఒక సెల్లర్ దీనికి 2,400 రూపీస్ పెడతాడు ఒక బ్యాటరీకి, కొంతమంది 1,800 పెడతారు. సో DJI అప్రూవ్డ్ కొన్ని ఉంటాయి అమెజాన్లో. సో అమెజాన్ త్రూనే మీరు పర్చేస్ చేయండి. మీకు ఫ్లిప్కార్ట్లో అయితే ఇది దొరకకపోవచ్చు, అమెజాన్ అనేది రికమెండెడ్ అండి అక్కడ
అక్కడి నుంచి మీరు చేసేయచ్చు. అండ్ దీనికి ఒక పౌచ్ కూడా మనకి ఉంటుంది. ఈ పౌచ్ కూడా నేను పర్చేస్ చేశాను. ఇది ఒక 600 రూపీస్ పౌచ్ అండి. సో ఈ పౌచ్లో మనం ఈజీగా పెట్టేసుకుని దీన్ని ఈజీగా మనం ఎక్కడికైనా కానీ క్యారీ చేసుకోవచ్చు మనతో పాటు. అండ్ వండర్ఫుల్ ఫొటోస్ అండ్ వీడియోస్ మనం తీసుకోవచ్చు. సో దీంట్లో మెయిన్గా నాకు పాజిటివ్ అనిపించేది సింపుల్ థింగ్ అండి. పాజిటివ్ ఇన్ని నెగిటివ్స్ మీకు చెప్పాను, బట్ స్టిల్ నేను తీసుకున్నాను. ఎందుకంటే ద మెయిన్ పాజిటివ్ ఏంటంటే ఇది కాస్ట్ ఎఫెక్టివ్నెస్. దీంట్లో మెయిన్గా నాకు ఒక 11,000-12,000 నాకు వచ్చేసింది. నేను ఇది నా దగ్గర పెట్టుకున్నాను. నేను దీంతో వెకేషన్లోకి వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేసుకోవచ్చు, చాలా ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు. అండ్ నాకు షార్ట్ ఫిల్మ్స్కి ఉపయోగపడుతుంది. షార్ట్ ఫిల్మ్స్లో నేను టైటిలింగ్ సీన్స్ కానీ, క్లైమాక్స్ సీన్ కానీ, లేకపోతే ఒక ఎండింగ్ సీన్కి నాకేంటంటే ఒక ఎండింగ్ ఎండ్ అనేది అయిపోయేటప్పుడు ఒక కెమెరా ఇట్లా పైకి వెళ్ళిపోవాలని ఒక వ్యూ ఉందనుకోండి, సో ఈ డ్రోన్ తోటి ఆ వ్యూ కంప్లీట్ అయిపోతుంది. మీకు మంచి అవుట్పుట్ వస్తుంది. అండ్ ఇది ఈ కెమెరాకి 5 మెగాపిక్సెల్ ఇచ్చాడు, విచ్ ఈజ్ ఇనఫ్ అండి. నాకు తెలిసి అయితే అది ఇనఫ్. అండ్ వీడియోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి. సో అవి కూడా నేను మీకు చూపిస్తాను. సో ఒక 5 మెగాపిక్సెల్లో మీకు చాలా కాస్ట్ ఎఫెక్టివ్లో వచ్చే డ్రోన్. అండ్ ఈ డ్రోన్స్లో ఇంటర్నల్గా చాలా ఫ్యూచర్స్ ఉన్నాయి. ఏంటంటే మనం గో అవే మోడ్స్ ఉన్నాయి. ఎట్లా అంటే మన జస్ట్ మనం దీన్ని ఫ్లై చేయాల్సిన అవసరం లేదండి. ఒక సర్టెన్ హైట్కి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ మనకి యాప్లో ఆప్షన్స్ ఉంటాయి. అవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేను కవర్ చేస్తాను. సో ఆప్షన్స్ ఏంటంటే మనం జనరల్ జస్ట్ క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఈ డ్రోన్ దాని పరంగా రియాక్ట్ అయిపోతుంది. అంటే ఫ్లిప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫ్లిప్ అయిపోగానే ఈ డ్రోన్ ఫ్లిప్ అయిపోతుంది. సో మనం దానికి మాన్యువల్గా మనం దాన్ని ఫ్లై చేయాల్సిన అవసరం లేదు. కోడెడ్ వెర్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇది చాలా యూజ్ చాలా యూస్ఫుల్ ఉంటుందండి. అండ్ కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఉంది. అండ్ మెయిన్ ఇంకోటి నేను నాకు పాజిటివ్ అనిపించింది ఏంటంటే దీనికి లైసెన్స్ అవసరం లేదు. నేను ఎక్కడికైనా తీసుకెళ్ళి నేను షూట్ చేసుకోవాలంటే 100 మందికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఎక్కడ కూడా నాకు ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఇది టాయ్ డ్రోన్ కింద ఫాలో అవుతుంది కాబట్టి మనం ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు, ఎప్పుడైనా షూట్ చేసుకోవచ్చు. అండ్ మంచి అవుట్పుట్ వస్తుంది. అండ్ మోర్ ఓవర్ మనం ఖచ్చితంగా దీంతో పాటు పర్చేస్ చేయాల్సింది 3 బ్యాటరీలు అండ్ ఎక్స్ట్రా 2 బ్యాటరీస్ అండ్ ఈ వైఫై ఎక్స్టెండర్. ఇది ఖచ్చితంగా తీసుకోండి. ఇది చాలా నాకైతే చాలా పాజిటివ్గా ఉందండి. అండ్ దీంట్లో వీడియోస్ మొత్తం నేను రికార్డ్ చేసి మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను. అండ్ దాంట్లో మనం ఎన్ని రకాలుగా మనము దీన్ని వాడచ్చు అనేది కూడా మీకు నేను చూపిస్తాను. బట్ నేను రికమెండ్ చేసేది ఏంటంటే ఒక షార్ట్ ఫిల్మ్ మేకర్ కానీ ఒక యూట్యూబ్ మేకర్ కానీ మీకు కనుక డ్రోన్స్ తోటి మీరు స్టార్ట్ చేయాలనుకుంటే ఒక స్టార్టర్గా ఒక ఫ్రెష్గా ఇప్పుడు మీరు ఫస్ట్ టైం మీరు డ్రోన్ని ఫ్లై చేస్తున్నారు, మీకు ఆ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఇది మీకు కాస్ట్ ఎఫెక్టివ్, కాస్ట్ ఫ్రెండ్లీ. అండ్ ఖచ్చితంగా కళ్ళు మూసుకుని మీరు దీనికి వెళ్ళిపోవచ్చు. వన్స్ మీరు ఇది ఫ్లై చేసిన తర్వాత మీరు వేరే డ్రోన్స్ కూడా మీరు వెళ్ళచ్చు. ఎందుకంటే స్టార్టింగ్లో చాలాసార్లు డ్రోన్లు కింద పడటము, మనకు తెలియకపోవటము, అది కొలైడ్ అవటం ఇట్లా జరుగుతూ ఉంటాయి. సో దాని పరంగా ఇదైతే బెస్ట్ డ్రోన్ అండి. అండ్ మోర్ ఓవర్ ఈ డిజిఐ డ్రోన్స్కి అన్నిటికి కూడా ఈ ఫ్యాన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్యాన్స్కి ఇవి ప్రొటెక్షన్ గార్డ్స్ ఇచ్చారండి. ఇవి అన్ని డ్రోన్స్కి కొన్ని ఉన్నాయి, కొన్ని ఉండవు. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క లెవెల్లో ట్రాయ్ డ్రోన్లో కూడా వాడు ప్రొటెక్షన్ ఇచ్చారు వాళ్ళు. సో ఇది కింద పడినప్పుడు నా దగ్గర ఇది 4 సార్లు కింద పడింది. అయినా ఏం కాదు, ఎందుకంటే ఈ ప్రొటెక్షన్ గార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇది కింద పడినప్పుడు ఈ ఫ్యాన్స్కి అనేది ఏమి కాకుండా చూసుకుంటాయి, ఈ బెండ్ కాకుండా చూసుకుంటాయి. అండ్ ఎక్స్ట్రా ఫ్యాన్స్ కూడా మనకి వాళ్ళు ఇస్తారు కాబట్టి మనకి ఏమైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ తీసి మనం ఫిట్ చేసుకోవచ్చు. సో ఇది ఏంటంటే డ్యామేజ్ అవ్వడానికి కూడా అంత స్కోప్ లేదండి. ఎందుకంటే హెవీ వెయిట్ కాదు అండ్ దీనికి కింద సెన్సర్ కూడా ఉన్నది. సో ఇది పడబోతుంది అన్నప్పుడు సెన్సర్ ఉంటుంది, అది సేఫ్గా ల్యాండ్ అయిపోతుంది. సో ఎంత చూసుకున్నా కూడా మనకి అన్ని యాక్సెసరీస్ కలుపుకున్నా కూడా మీకు 14,000 కంటే ఎక్కువ కాదు. అండ్ 14,000లో ఒక మంచి డ్రోన్ వస్తుంది. అండ్ అది కంపెనీ ట్రస్టబుల్ అండ్ జెన్యున్ అంటే నేనైతే ఇదే ప్రిఫర్ చేస్తాను. పిల్లలకి ఇదే ఉపయోగపడుతుంది, మీరు షార్ట్ ఫిల్మ్స్ చేయాలని ఇదే ఉపయోగపడుతుందండి. సో దీనికి సంబంధించినవి వేరేవి నేను షూట్ చేసిన తర్వాత దీంట్లో వీడియోస్ ఆ వీడియోస్ అన్నింటినీ ఆ ఆప్షన్స్ అన్నిటి ఎలా దీన్ని ఆపరేట్ చేసి ఇవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఇలాంటి టిప్స్ కోసం దయచేసి ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్లీజ్ ఇట్లానే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బీ సేఫ్.